తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూలు కడుతున్న నేపథ్యంలో ఒక దూత గతంలో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి ఒక దూత ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అలాగే ఆ స్వామీజీని కూడా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే కృష్ణ సార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నేపథ్యంలో బడా బడా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కడుతున్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్త రియల్ స్టార్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఒక దూతని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించారని, అలాగే ఆ స్వామీజీని కూడా రేవంత్ రెడ్డికి కల్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, అసలు ఆ దూత ఎవరు, ఆ స్వామి ఎవరు, వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? నిజంగా ఆసక్తికరమైన అంశం ఆ దూత ఎవరు, ఆ స్వామి ఎవరు అని అంటే, ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ పరిపాలన సాగింది ఆ స్వామీజీ చుట్టూ, ఆ స్వామీజీకి సాన్నిహిత్యంలో, ఆ స్వామీజీకి కనుసన్నంలో ఇంతకాలం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన నడిపారు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ స్వామీజీ యొక్క ప్రమేయం ఉందని చెప్పి తెలంగాణ సమాజం నమ్ముతుంది. ఒకనొక సందర్భంలో ఏదైనా పనులు కావాలన్నా కానీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్కి చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరిగినప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, చాలా సీరియస్ అయింది ఆ సమ్మె. అప్పుడు కొంతమంది ఆర్టీసీ కార్మికులు, కార్మిక నేతలు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, సార్ స్వామీజీ మీరు కేసీఆర్ గారికి చెప్పండి, మీరు చెప్తే వింటారు, ఈ సమ్మెను పరిష్కరించండి అని చెప్పి స్వామీజీ ద్వారా చెప్పించుకున్నట్టు అప్పట్లో మీడియా ముఖంగా పెద్ద వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు మినిస్ట్రీస్ కావాలన్నా, కార్పొరేషన్ పదవులు కావాలన్నా, లేదా వ్యాపారాల్లో కానీ ఏదన్నా కావాలన్నా, అంటే సానుకూల పరిస్థితులు కావాలన్నా ఆ స్వామీజీ దగ్గరకు పోయి లైజనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి గత 10 ఏళ్ళుగా తెలంగాణ సమాజం, తెలంగాణ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంత ఫీడ్ ఇచ్చిన తర్వాత ఆ స్వామీజీ ఎవరు అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అందరికీ. సో ఆ స్వామీజీ పేరు నేను చెప్పడం కన్నా కూడా ఇలాంటి కూలు ఇవ్వడం జరిగింది. ఆ స్వామీజీ కారణంగానే నరేంద్ర మోడీ, కేసీఆర్ మధ్య కూడా తేడాకి బీజం పడింది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కూడా ఆ స్వామీజీ కారణంగానే గ్యాప్ వచ్చింది అనేది కూడా మరొక ఇన్పుట్ కూడా మనం ఇవ్వచ్చు చూసేటువంటి వాళ్ళకి, వ్యూవర్స్కి. సో అప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది ఆ స్వామీజీ ఎవరనేది. సో గత 1.5 సంవత్సరంగా నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా ఒకనొక సమయంలో నీళ్లు నిప్పులాగా వ్యవహరించారు. సో దానికి కారణం కూడా ఆ స్వామీజీనే. ఆ స్వామీజీ ఒకనొక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఆ ఈవెంట్కి నరేంద్ర మోడీని ఆహ్వానించారు, నరేంద్ర మోడీ వచ్చారు. ఆ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి అవమానం జరిగింది, దాన్ని బరాయించలేనటువంటి కేసీఆర్ ఆ స్వామీజీని దూరంగా పెట్టారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇది రాజకీయ సర్కిల్స్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తెలిసిందే. అయితే ఆ స్వామీజీ వెనక ఎవరున్నారంటే ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్త ఉన్నారు. ఆ బడా పారిశ్రామికవేత్త కేసీఆర్కి అత్యంత సన్నిహితులు, కేసీఆర్కి బంధువు కూడా, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ బడా పారిశ్రామికవేత్త. సో కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ బడా పారిశ్రామికవేత్తకు అండదండగా అన్ని రకాలుగా సపోర్ట్ చేసేటువంటి స్వామీజీ, వీళ్ళిద్దరు కలిసి మీడియాని, తెలంగాణలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియాని కూడా తమ చేతుల్లో ఇప్పుడు పెట్టుకున్నారు. ఆ బలమైనటువంటి మీడియా ద్వారా తాము అనుకున్నటువంటి వాళ్ళని రాజకీయంగా ప్రమోట్ చేయటం, తాము వ్యతిరేకించేటువంటి వాళ్ళని రాజకీయంగా తొక్కేసేటువంటి కార్యక్రమానికి ఆ మీడియాని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఒకనొక సమయంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ మీడియా గురించి అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి కూడా తిట్టడం జరిగింది. అలాంటి మీడియా అవసరం లేదు అని చెప్పి ఆ గొట్టాలను ఎక్కడో పెట్టుకోండి అని చెప్పి కొంత అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, సిఎల్పి లీడర్ అయిన తర్వాత ముఖ్యమంత్రికి ఆయనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు,
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి సమాచారం అందుకున్నటువంటి ఆ మీడియా సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి జర్నలిస్ట్ ఆ మీడియాలో ఐకాన్ గా ఆ మీడియాకి ప్రత్యేకించి ఆ మీడియాకి పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ రేవంత్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి సోమవారం రోజున, సార్ ఇప్పటి వరకు అయిపోయింది, మా యజమాని మీకు చెప్పమన్నారు, గత ఇక్కడి నుంచి మీ ప్రమోషన్ కోసం మీ పరిపాలనకు సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక సందేశం రేవంత్ రెడ్డికి పంపించారు ఆ జర్నలిస్ట్ అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. సో ఆ జర్నలిస్ట్ పేరు చెప్పడానికి కానీ, ఆ పారిశ్రామిక పేరు చెప్పడానికి కానీ, ఆ స్వామీజీ పేరు చెప్పడానికి కానీ నేనైతే కొంత ఆలోచిస్తున్నాను. బట్ ఇన్పుట్స్ అయితే ఇచ్చాను కాబట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం చెప్పాను కదా, ఒక స్వామీజీకి కేసీఆర్కి ఉన్నటువంటి బంధం, ఆ బంధం తీగిపోవటం, ఆ తర్వాత ఆ బంధం తీగిపోయిన తర్వాత ఆ మీడియా సంస్థని నడుపుతూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి వార్తలు ఇవ్వడం, అనేకమైనటువంటి చర్చా వేదికలు పెట్టడం, వీళ్ళంత వరకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి చేశారు. దానికి కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను ఒక పారిశ్రామిక వ్యక్త, అదే ఆ మీడియా సంస్థ అధిపతి, భారీగా ఆ భూముల్ని ఆక్యుపై చేయటం, ఆ భూముల్ని ఆక్యుపై చేసినటువంటి అంశాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయట పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ సందర్భంగా ఆ పారిశ్రామిక వ్యక్త మీడియా అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రేవంత్ రెడ్డికి మధ్య కొంత వాగ్వాదాలు నడటం, న్యాయ పోరాటాలు కూడా నడవడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా కాలంగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. అందుకే ప్రధాన మీడియాని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నమ్మలేదు. ఈసారి ఎలక్షన్లో ప్రధాన మీడియా మొత్తం తెలంగాణలో కేసీఆర్ పక్షంలోనే ఉంది, కేసీఆర్ చేతుల్లోనే ఉంది, ఇమిడిపోయింది. ఏదో ఒకటి రెండు ఛానల్స్ తప్ప మీడియా, ఆల్మోస్ట్ మీడియా 90% మీడియా కేసీఆర్ కబంధ హస్తాల్లో ఉండిపోయింది. సో కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మీడియా మేడిగడ్డ కుంగిపోయినటువంటి న్యూస్ ఇవ్వడానికి కూడా భయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అర్థమయ్యి గత 7 నుంచి ఆయన కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తన ప్రచారాన్ని కానీ తన క్యాంపెయిన్స్ని కానీ చేసుకోవడం జరిగింది. అంతిమంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి ప్రచారం కారణంగానే ఆయన సీఎం అవుతున్నాడు. మెయిన్ మీడియా ఆయన్ని వెంటాడింది, కాంగ్రెస్ పార్టీని వెంటాడింది, వీళ్ళంత వరకు డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేది చాలా క్లియర్గా మీడియాలో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని మనం సోషల్ మీడియా విజయంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి మీడియా మొత్తం కేసీఆర్ చేతిలో ఉంది, కేసీఆర్ని కాదని ఒక న్యూస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా 26 జర్నలిజంలో ఉన్నటువంటి జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, దాదాపు 7 ఎలక్షన్లు చూశాను. మీడియాని చేతుల్లో పెట్టుకొని, కబంధ హస్తాల్లో పెట్టుకొని వాస్తవాల న్యూస్ని రాయకుండా, అడ్డుపెడుతూ అదిపెడుతూ అణగదొక్కుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవీ కూడా గెలవలేదు ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు అదే జరుగుతుంది, జరిగింది. కేసీఆర్ 2018 నుంచి అసలు మీడియా మీద మొత్తం తన గ్రిప్లో ఉంచుకున్నారు. కేసీఆర్ కంప్లీట్ మీడియాని తన గ్రిప్లో ఉంచుకున్నారు. అక్కడ పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద కూడా వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది. సీన్ కట్ చేస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షానికి వెళ్ళిపోయారు. దానికి కారణం మీడియాని అదింపట్టడం, మీడియాని అణగదొక్కడం, మీడియాకి స్వేచ్ఛను ఇవ్వకపోవడం అనేది ఒక కారణము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో మీడియాని అణగదొక్కుతూ ఉన్నారు, జర్నలిస్టులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాని కూడా కట్టడి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా కేసీఆర్ మాదిరిగే అవుతుందని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే గతానికి వెళ్తే మనం 2004 ఆ రోజుకున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు మొత్తం మీడియాని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నారనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది, చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సో చంద్రబాబు నాయుడు కాదని ఒక వార్త కూడా రాసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అప్పట్లో వినిపించేది. సో సీన్ కట్ చేస్తే 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మీడియా సపోర్ట్ అప్పుడు ఒకే ఒక పత్రిక సపోర్ట్ ఉండేది, మిగతా పత్రికలన్నీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండేవి. అలానే చాలా ఉదాహరణలు ఉన్నాయి మీడియాకి సంబంధించి. అదిని పట్టి మీడియాని అణగదొక్కి స్వేచ్ఛ లేకుండా చేస్తే, వాస్తవాలు బయట రాకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు అనే దానికి ఈ
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వెంట అయినటువంటి ఆ ప్రధాన మీడియా సంబంధించిన యజమాని భూ కబ్జా కోరు హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే నల్గొండ జిల్లాలో భారీగా కొన్ని వేల ఎకరాలు ఆయన భూ కబ్జాలు చేశారు, కాబట్టి వాటిని బయట పెడతారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాంటి ప్రయత్నం ఉన్న రేవంత్ రెడ్డి చేస్తారేమోనని చెప్పి ఆ మీడియాలో పెద్దగా ఉన్నటువంటి ఆ మీడియాలో కీలక పోస్టును పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్టు అతను ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి లైజనింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ జర్నలిస్ట్ ఎవరు, ఆ స్వామి ఎవరు, ఆ భూస్వామి అలాగే మీడియా అధిపతి ఎవరు అనేది మనం చెప్పాల్సిన లేదు. ఖచ్చితంగా ట్రోల్స్ రూపంలో ఈ వీడియోకి ఖచ్చితంగా వాళ్లే చెప్తారు, వాళ్ళకు ప్రజలు మనం నిర్జనంగా వదిలిపెడతాం. ఆ లైజనింగ్ రేవంత్ రెడ్డి దగ్గర పోయి బతులు ఆడుకొని భంగపడ్డ ఆ జర్నలిస్ట్ ఎవరు, లైజనింగ్ చేసుకోవడానికి వెళ్ళి ఆయన పిక్కుముక్క వేసుకుని వచ్చిన ఆ జర్నలిస్ట్ ఎవరు, అలాగే ఎవరు పంపించారు ఆయన్ని, ఆ పారిశ్రామికవేత్త ఎవరు, ఆ మీడియా ఏది అనేది కూడా నెట్జల్స్ ట్రోల్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తారు. అలాగే ఆ స్వామీజీని కూడా ఖచ్చితంగా నెట్జల్కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ స్వామీజీ ఎవరు, ఆ మీడియా అధిపతి ఎవరు, ఆ జర్నలిస్ట్ ఎవరు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భంగపడ్డ వాళ్ళు అనేది